అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. టుడే అక్టోబర్ 2nd లాల్ బహదూర్ శాస్త్రి వారి బర్త్డే. జయంతి ఉత్సవాలు మనం జరుపుకోవాలి. లాల్ బహదూర్ శాస్త్రి అనగానే మన మనసులో వచ్చే ఒక ఆలోచన, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండిపెండెంట్ ఇండియా. ఇంత గొప్ప వ్యక్తి అక్టోబర్ 2nd 1904లో జన్మించారు. ముఘల్ సరై ఉత్తరప్రదేశ్లో జన్మించారు. వారు మహాత్మా గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అంశాల్లో అనుసరించారు. సింప్లిసిటీకి మారు పేరు లాల్ బహదూర్ శాస్త్రి. నీతి నిజాయితీ అంటే మనకి గుర్తు వచ్చే ప్రముఖమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇట్లా రాజకీయాల్లో ఎంతో ప్రముఖంగా, ఎంతో సింపుల్గా, ఎంతో నీతిగా, నిజాయితీగా ఉన్న వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆస్తుల మీద, అంతస్తుల మీద ఏమాత్రము కూడా ఆశ లేకుండా దేశ సేవే తన లక్ష్యముగా భావించి ఎన్నో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇండియాలో వైట్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. వైట్ రెవల్యూషన్, సప్లై ఆఫ్ మిల్క్. మిల్క్ అనుకోగానే మనకి అదొక హోల్సమ్ ఫుడ్, మంచి పౌష్టికాహారము అనేది మనకి గుర్తు వస్తుంది. మరి అట్లాంటి మంచి పౌష్టికాహారాన్ని పెంపొందించి ఇండియాలో అది డెవలప్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు దాంట్లో ఉండే బెనిఫిట్స్ పొందాలి అని చెప్పి వైట్ రివల్యూషన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం రోజు తింటున్న అన్నము, రైతులు పండించే ధాన్యము, అట్లాగా గ్రీన్ రివల్యూషన్ని కూడా తీసుకొచ్చారు. ఫుడ్ గ్రెయిన్స్ ఎంత చక్కగా మనం పెంచుకోవచ్చు, ఎంత చక్కగా మనము మన దేశంలో మన వాటిని పెంపొందించవచ్చు, ఎంత చక్కగా వాటిని మనం అనుభవించవచ్చు అనే దాంట్లో గ్రీన్ రివల్యూషన్ని తీసుకొచ్చారు. ఎస్పెషల్గా ఈ ఆహార ధాన్యాలు అనేవి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా అభివృద్ధి చెందేట్లుగా చూశారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనే ఒక ఇన్స్పిరేషనల్ స్లోగన్ని చేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఇంత ప్రఖ్యాతమైన పర్సనాలిటీ, మనము వారి గురించి ఈ జయంతి ఉత్సవం రోజు అనుకోవడము చాలా సంతోషదాయకము. వారు కొన్ని క్వటేషన్స్ చెప్పారు మనకి సంబంధించినట్లు, మన దేశానికి సంబంధించినవి. మనం ఎట్లా అభివృద్ధి కావాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి, మన దేశ ప్రశాంతతకి మన రోల్ ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాల్లో కొన్ని క్వటేషన్స్ చెప్పడం జరిగింది, కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. వారి జయంతి సందర్భంగా మనం ఒక 5 స్టేట్మెంట్స్ని చూద్దాము. ఫస్ట్ వన్, వీ బిలీవ్ ఇన్ పీస్ అండ్ పీస్ఫుల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్స్ బట్ ఫర్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం ఏమనుకుంటాం, మనం ప్రశాంతంగా ఉండాలనుకుంటాము, మన దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటాము. ఇట్స్ క్వైట్ న్యాచురల్. మరి ఇది ఎట్లా సాధ్యపడుతుంది, మనం స్వార్థంగా ఉంటామా? కాదు, మనమే పీస్ఫుల్గా ఉండాలి, మన దేశం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే అది స్వార్థం అవుతుంది. కానీ ప్రపంచం మొత్తము ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రశాంతంగా ఉండగలము, మన దేశం ప్రశాంతంగా ఉండగలదు. అంటే ప్రపంచ శాంతి ఎంత ముఖ్యమో అనేది వారు వివరించారు. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, డిసిప్లిన్డ్ అండ్ యునైటెడ్ యాక్షన్ ఆర్ ద రియల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ద నేషన్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది ప్రతి వ్యక్తికి కూడా చాలా ముఖ్యము. అండ్ యునైటెడ్ యాక్షన్, మనం ఇండివిజువల్గా ఏదో ఒక పని చేసుకోవడం వేరు, యునైటెడ్గా అంటే కలిసికట్టుగా, సామూహికంగా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటాం కదా, అట్లా అందరము కలిసికట్టుగా చేసుకోవడం అనేది చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ రెండు గనక మనకు ఉంటే క్రమశిక్షణ, అందరము కలిసిమెలిసి ఉండడము, ఈ రెండు అంశాలు కూడా మన దేశము అభివృద్ధి చెందడానికి, చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ఎంతో ఉపయోగిస్తాయి. దెన్ ద థర్డ్ వన్, థర్డ్ క్వటేషన్, ఐ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇన్ మై మైండ్ అబౌట్ గివింగ్ అడ్వైస్ టు అదర్స్ అండ్ నాట్ యాక్టింగ్ అపాన్ ఇట్ మై సెల్ఫ్. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాము. మనం పాటించినా పాటించకపోయినా కూడా ఇతరులకి ఒక సలహా ఇవ్వడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంది. కానీ లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు చెప్పారు, ఏమని చెప్పారు, మనము ఇతరులకి ఒక సలహా ఇచ్చాము అంటే
అది మనం ఎంత ఫాలో అవుతున్నామని మన్ని మనం చెక్ చేసుకోవాలి. మనం ఫాలో అయిన అంశాన్ని మనం ఇతరులకు చెప్పాలి, లేకపోతే మనం చెప్పడం వలన ఎట్లాంటి ఉపయోగము ఉండదని వారు చెప్పడం జరిగింది. అండ్ ద ఫోర్త్ క్వటేషన్ ఈజ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ద టాస్క్ ఆఫ్ సోల్జర్స్ అలోన్, ద హోల్ నేషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. మన దేశము ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛ స్వతంత్రాలని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే మరి సోల్జర్స్ ఎక్కడో ఉంటారు, వారి బాధ్యత మాత్రమేనా? కాదు, మనందరి బాధ్యత. సైనికుల మీద మనము ఏదో ఒక బాధ్యత పెట్టేసి మనందరము ప్రశాంతంగా ఉండాలి అనుకోవడం అని చాలా తప్పు. సైనికుల రోల్ వాళ్ళది ఉంటుంది, మన పాత్ర మనకి ఉంటుంది. మనందరము కలిసి కట్టుగా మన దేశం స్ట్రాంగ్గా ఉండాలని చూడాలి. అందరూ స్వతంత్రంగా ఉండాలి అంటే సైనికుల బాధ్యతే కాకుండా ప్రజలందరి బాధ్యత కూడా ఎంతో ఉంది అని వారు చెప్పడం జరిగింది. అండ్ దెన్ ద ఫిఫ్త్ క్వటేషన్ ఈజ్ ద డెమోక్రసీ ఆర్ స్వరాజ్ ఆఫ్ ద మాసెస్ can never come through unfaithful and violent means. Manam the democratic country, democracy anagane manam oka definition kuda chusukuntamu aanandistamu. Mari democracy anna swaraj swatantra desamu anna kuda enti meaning? Prajalandaru swatantra desanni prajaswamyanni anubhavinchalante manamu faithful ga undali, peaceful ga undali. Manamu unfaithful ga unte మనకి అది ప్రజాస్వామ్యం దేశము అని చెప్పలేము. వైలెంట్గా హింసాద్వాదాన్ని గనక మనం ఫాలో అయితే అక్కడ కూడా మనం ప్రజాస్వామ్యాన్ని అనుభవించలేము. ఒక ప్రజాస్వామ్య దేశము అంటే ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా పనిచేయాలి దేశం కోసము. అహింసావాదాన్ని వదిలిపెట్టి, అహింసావాదం వదిలిపెట్టకుండా అహింసావాదాన్నే ఫాలో అవుతూ ఉండాలి. ఇట్లాగా అహింసావాదాన్ని వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అహింసావాదాన్ని వదిలిపెట్టి మనం గనక పనిచేస్తే మన దేశ భవిష్యత్తు ఉంటుంది. హింసకి హింసే కరెక్టు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పింది మాత్రము మనందరము వైలెంట్ మెథడ్స్ని వదిలిపెట్టాలి, హింసా పద్ధతుల్ని వదిలిపెట్టాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి, నమ్మకం లేకుండా మనము ఏ పని చేయకూడదని వారు నొక్కి వక్కాణించడం జరిగింది. సో ఇట్లాగా వారి జయంతి రోజు మనము కొన్ని క్వటేషన్స్ చూడడము, వాటి అర్థాలని తెలుసుకోవడము చాలా ముఖ్యము. మనందరము కూడా మన పిల్లలకి చెప్పాలి, యువతకి చెప్పాలి, వీరి క్వటేషన్స్ వీరి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పాలి. అప్పుడు వారు కన్న కలలు సాకారం అవుతాయి, మన దేశం మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.